మిగిలిన డిటైల్స్ చూస్తే విశాఖ గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేక హోదా వస్తేనే యువత భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి పూర్తిగా ఉంది. అది ఎందుకంటే దాన్ని నేను ఏ రకంగా అది చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గర ఈ ఉద్యమంలో మీరు కూడా రావాలని ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఫోర్స్ చేశారు. యువత అయినా సరే మీకు ఎందుకు మేము చేయండి, మేమంతా వెనకాల ఉంటాం కదా అని చెప్పేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగానే మరి మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఆలోచన లేదు కాబట్టి మనం ఎక్కడికి ఉద్యమంలో పాల్గొలేదు. కానీ అయినప్పటికీ కూడా మరి పోలీసులు అవసరం చేయడానికి రావడం అనేది జరిగింది. జరిగినప్పటికీ కూడా దాన్ని నేను ఎప్పుడు కూడా స్వాగతిస్తాము. ఎప్పుడు కూడా వైలేషన్ మనకి జీవితంలో లేదు. ప్రజల యొక్క శ్రేయస్సే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. విశాఖ వైసీపీ నేత జీఎన్ శ్రీధర్ను పోలీసులు గృహ నిర్బంధం చేసేందుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే అపార్ట్మెంట్ పై నుండి దూకుతానని పోలీసులను హెచ్చరిస్తూ ప్రత్యేక హోదా నినాదాలు చేశారు. ఆయనకు మద్దతుగా మహిళా కార్యకర్తలు అభిమానులు భవనం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.